తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ యువతకు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ సహాయ సహకారాలు అందిస్తుందని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. 15వ డివిజన్ పరిధిలోని యువతకు డివిజన్ ఇన్ఛార్జ్ రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ ఇప్పిలి తిరుమలరావు సమకూర్చిన వాలీబాల్ కిట్ను ఎమ్మెల్యే లక్ష్మీదేవి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపైనే ఉందని, యువత ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఆ దిశగానే 15వ డివిజన్లో యువతను ప్రోత్సహించేందుకు డివిజన్ ఇన్ఛార్జ్ ఇప్పిలి తిరుమలరావు తన సొంత నిధులతో వాలీబాల్ కిట్టు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు మాదార్పు వెంకటేష్ మాట్లాడుతూ క్రీడల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. యువతను ప్రోత్సహించే విధంగా వాలీబాల్ కిట్టును అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో విభూది వెంకట సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో 15వ డివిజన్లో ఇప్పిల తిరుమల గారు, 15వ డివిజన్ వార్డు ఇన్ఛార్జ్ గారు, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ గారైన తిరుమలరావు గారు ఈరోజు ఆ వార్డుకి సంబంధించి యువతకు ప్రోత్సాహకరంగా వాలీబాల్ కిట్ను ఇవ్వడం జరిగింది. తన సొంత నిధులతో ఈ వాలీబాల్ కిట్ను కొని యువతంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా క్రీడల పట్ల ఆసక్తితో ముందుకు వెళ్ళాలని వాలీబాల్ కిట్ని ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు క్రీడలకు యువతకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఆ విధంగా మన తిరుమలరావు గారు ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఈ విధంగా వార్డుకి సంబంధించి యువత అన్ని రంగాల్లో ముందున్న తమతో తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ శ్రీకాకుళం శాస్త్రసభ లక్ష్మీదేవి గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులందరం యువతను ప్రోత్సహిస్తున్నాం. ఆటల్లో ఎందుకు ముందుండాలంటే శారీరకంగా దృఢత్వం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, మేధశక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రోత్సహిస్తూ యువత అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే యువత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా అమ్మ లక్ష్మీదేవి గారు నిరంతరం పనిచేస్తున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లక్ష్మీదేవి గారిని ఆశీర్వదించడం ద్వారా యువత కూడా పార్టీ పట్ల ఎక్కువ బాధ్యత పెరిగి సమాజానికి మంచి సేవ చేయాల్సిన